ప్రమాదవశాత్తు కాలంలో జారిపడి నీట మునిగిన రైతు మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా మరపేడ మండలం బురహాన్పురం గ్రామ సమీపంలోని కాలువకు గండి పడింది. పంట నీట మునుగుతుంటే తాను సాగు చేస్తున్న పంటను కాపాడుకోవడానికి గండిని పోడ్చే ప్రయత్నంలో గుగ్గిళ్ళ ముత్తయ్య అనే రైతు ప్రమాదవశాత్తు కాలంలో జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. గుత్తేదారుడు నాసిరకంగా నిర్మాణపు పనులు చేపట్టడంతో కాలువకు గండి పడిందన్నారు రైతులు. పంట పొలాలు నీట మునుగడంతో ఆర్థికంగా చితికిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముత్తయ్య మృతికి కారణమైన గుత్తేదారుడు అధికారులపై చర్యలు తీసుకోవాలని, మృతుడిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గుత్తేదారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణాన్ని ఆయన పంటని కాపాడుకోవడం కోసం పొలంలో నీరు వస్తుందని చెప్పేసి నాటేసుకోవడం కొరకు దాంట్లో ఒక బత్త వేసి పూడ్చే క్రమంలో కాలు జారి అందులో పడి ఆయన అందులో ఇరుక్కొని ప్రాణం పోయింది. దయమేళన తమ్ముడు దీన్ని కేసీఆర్ సార్ దృష్టికి తీసుకుపోయి ఈ అధికారులపైన కాంట్రాక్టర్లపైన తక్షణమే చర్య తీసుకుని ఈ బ్యాంకింగ్ 300-400 మీటర్ల పొడవున్న బ్యాంకింగ్ లేక ఈ నీటి వాటరు ఈ ప్రభావానికి రైతు భూములు కొట్టకపోయి పంట నష్టం జరుగుతుంది సార్. ఈ చనిపోయినటువంటి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం తక్షణమే వారికి ఆర్థిక సాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి.